అందరికీ నమస్కారం. అసమర్థుని జీవయాత్ర నాలుగవ భాగానికి స్వాగతం. అసమర్థుని ఆదర్శం. సీతారామారావు ఇంకా నిద్ర నుంచి లేవలేదు. అతనికి కొద్ది రోజుల నుంచి కలలు వస్తున్నాయి. అన్నీ తెల్లవారగట్టే. తెల్లవారగట్ట వచ్చే కలలు నిజమవుతాయంటారు. తను చీమల దూరని చిట్టడవిలో, కాకులు దూరని కారడవిలో తపస్సు చేసుకుంటున్నాడు. ఒక పక్క పెద్ద పులులు, సింహాలు కాండ్రుమంటున్నాయి. మరోపక్క ఏనుగులు తండోపతండాలుగా తొండాలు పైకెత్తుకుని ఘీంకారాలు చేసుకుంటూ పరిగెత్తుతున్నాయి. కుందేళ్లు కుప్పిగంతులు వేస్తున్నాయి. లేళ్లు చెంగు చెంగున దూకుతున్నాయి. నెమళ్ళు పింఛాలు విప్పి నృత్యం చేస్తున్నాయి. పాములు బుసకొడుతున్నాయి. ఒక నాగుపాము తన నెత్తి మీద పడగ విప్పి సూర్యరశ్మి నుండి తనను కాపాడుతూ ఉంది. ఒక కొండ చెలువ చెట్టుచాటును కూర్చుని మనుష్య భాషలో అలా రండి ఇలా రండి అంటూ ఉంది. చెట్టుచాటును కోతులు కిచకిచ గింతుతున్నాయి. ఆంత్రమధ్యాన పక్షులు రింగు రింగున రౌండ్లు కొడుతున్నాయి. ఒక ఎలుగుగొడ్డు తాటి చెట్టెక్కి కళ్ళు లొట్టలో నుంచి కళ్ళు తాగి కాళ్ల సందున తల ఇరికించుకొని అంత ఎత్తు నుంచి ఢామ్మున కింద పడింది. దానికి దెబ్బ తగలలేదు, కానీ భూమి అదిరింది, తపోభంగమైంది. కన్ను తెరిచాడు. తపోభంగమైనందుకు తనకు కోపం వచ్చింది. కాబోలు తన నేత్రాల్లోంచి ఒక తేజస్సు వెలుగు ఒక మంట బయలుదేరి సూటిగా ఎలుగుగొడ్డు మీదకి వెళ్ళి దాని వెంట్రుకలను కనురెప్ప పాటలో చురచుర కాల్చివేసింది. ఇప్పుడు ఎలుగుగొడ్డు మబ్బులున్న ఆకాశానికి మళ్ళీ తెల్ల తోలుతో ఊడి తోలు ఊడిపోయిన అరటికాయకి మళ్ళీ తెల్లగా ఉంది. మళ్ళీ తను కళ్ళు మూసుకుని తపస్సు మొదలుపెట్టాడు. ఏండ్లు పూండ్లు గడిచినాయి. తన చుట్టూ గబగబా పుట్టలు మొలిచినాయి. గోళ్ళు పెరిగి పెరిగి మెలితిరిగి హాస్యగాని కర్రకు మళ్ళే ఉన్నాయి. గడ్డం ఇంతింతై కారు మబ్బంత అయింది. శరీరం శుష్కించిపోవటం, ముఖంలో బ్రహ్మతేజస్సు ఉట్టిపడటం రెండూ ఒక్కసారి జరిగాయి. మరీ విచిత్రం ఏమిటంటే శరీరం ఎంత శుష్కిస్తే ముఖంలో బ్రహ్మతేజస్సు అంత ఎక్కువ అవుతూ ఉంది. ఉండి ఉండి ఒక మెరుపు మెరిసింది. అది సాధారణంగా మెరిసే మెరుపు వంటిది కాదు. కొండలను చీల్చుకుని భూమి మీదకు దూకే జలపాతానికి మళ్ళీ హృదయాలను చీల్చుకుని బయటకు ప్రేమ ప్రవాహానికి మళ్ళీ ఆకాశాన్ని చీల్చుకొని అతని ముందుకు దూకింది. దూకింది, దూకినట్టుగానే ఉండిపోయింది. ఆకాశాన్నించి అతని ముందుకి దాని తేజస్సుతో ఒక తెల్లని తళతళ మెరిసే బాట ఏర్పడింది. ఆ మెరుపు తేజస్సుకి సింహాలు, శార్దూలాలు, ఏనుగులు, వన్యమృగాలు అన్నీ నివ్వెరపోయాయి. చేతనారహితంగా ఎలా నిల్చున్నవి అలాగే, ఎలా కూర్చున్నవి అలాగే, ఎలా తిరుగుతున్నవి అలాగే ఉండిపోయాయి. ఆ ఇంట్లోనే ఉన్నాయి. మోత వినపడింది. అందుకని తెల్లవారి కట్ట నుంచి ఆ చుట్టుపక్కల వాళ్ళంతా నీళ్లకి కడవలు భుజాన పెట్టుకుని చీమల బారుకు మళ్ళీ వస్తూ ముందు ప్రత్యక్షం. ఆ ఇంటికి ఆడవాళ్ళు కడవలు భుజాన పెట్టుకుని బిత్తర చూపులు చూస్తూ భయం భయంగా అడుగులో అడుగు వేసుకుంటూ వస్తారు. ఒక పడుచు అమ్మాయి కడవ భుజాన పెట్టుకుని వాళ్ళ చూపులు చూస్తూ వస్తూ ఉంటే అదే ఇంట్లో ఉండే ముసలిది ఉండ భుజాన పెట్టుకుని ఆ పిల్లని కనిపెట్టి చూస్తూ వెనక అలే వస్తూ ఉంటుంది. కాబట్టి మగవాడు మాత్రం రెండు చేతుల్లో రెండు బొంగలు పట్టుకుని ధన ధనమని అంగలు పంగలు వేసుకుంటూ వస్తుంటారు. ఎదురు పడ్డ పడుచు తొలగిపోతూ ముసుముసు నవ్వులు నవ్వుతుంది. వెనుక ఉన్న ముసలిది రామయ్య గారి లక్ష్మయ్య కాదటే, వాడికి తొలుగుతావెందుకు, నీకు అన్న వంటి వాడు అని ప్రమాదం లేని చుట్టరకు కలుస్తుంది. కానీ అప్పటికే కడవలో నీళ్లు చింది కడవ ఎత్తుకున్న భుజం ఒక పక్క రవిక తడిసి ఉంటాయి ఆ పడుచుకి. భక్తులు వేళాపాళ లేకుండా సీనయ్య నీళ్లకు వచ్చాడు. సీనయ్య నీళ్లకు రావటం చూసి ఇవాళ కొంచెం ఇంట్లో నీళ్లు పోసుకో సీనయ్య అంది ఆమె. పోస్తానమ్మా అన్నాడు సీనయ్య బావి ఒడ్డు ఎక్కుతూ. సీనయ్యది పల్నాటి సీమ. ఈ ఊరు ఎందుకు వచ్చావు సీనయ్య అని ఎవరైనా అడిగితే బతకటానికి అని వెతుక్కోకుండా జవాబు చెబుతాడు. లాగుడు బండి ఒకటి అద్దెకి తీసుకుని దానివల్ల పొట్ట పోసుకుంటూ ఉంటాడు. 116 సంపాదించి స్వగ్రామం వెళ్ళి పెళ్లి చేసుకోవాలని అతని కోరిక. తీరిగ్గా ఉన్నప్పుడు ఆ పని ఈ పని చేసి పెట్టి కూర నారా పెట్టించుకుపోతూ
ఉంటాడు సీతారామారావు. ఇన్ని బియ్యం వండుకుని తింటూ ఉంటాడు. ఆమె వంటీళ్లు శుభ్రం చేసి పొయ్యి రాజేసింది. సీనయ్య దుడ్లో గాబులో నీళ్లు పోస్తున్నాడు. ఇతని కోర్కెలను ముక్కుడబ్బా చేతితో పట్టుకుని ప్రార్థించింది. వేసావా ఎంతో వినయంగా భయంగా దుడ్లో కూడా వేసిరా మా అమ్మ కదూ వేసానే అంటే ఈ వరంలో నన్ను గేట్లో వాకిట్లో సందువాకిట్లో దుడ్లో అన్ని చోట్ల వేశాను. పిల్ల చెప్పించుకోకుండా పనులు చేస్తున్నందుకు తల్లికి సంతోషం కలిగింది. వెళ్ళమ్మా వెళ్ళు కాసేపు చదువు వండకుండా ఇంతలో కాఫీ కాస్తాను. కాఫీ తాగి బడికి వెళ్దువు గాని దామరి నిండుతూ ఉండాలి. బడికి వెళ్లే ముందు నల్ల గంట సేపు తల్లితో పాఠాలు చెప్పించుకోవడం పిల్లకి అలవాటు. ఇవాళ నాకు తీరదమ్మా ఇవే చదువుకో ఏముంది రాత్రి చదువుకున్న పాఠాలే అంది తల్లి. కానీ చదువుకోవటం కోసం వెళ్ళడానికి బదులు తల్లి దగ్గరకు వచ్చి కూర్చుని ఒక రోజు బడికి వెళ్ళకపోతే ఏమ్మా అని అడిగింది పాప. వెళ్ళకపోతే చదువు ఎట్లా వస్తుంది ఎక్కడుండి ఏం చేస్తావు అంటూ తోముతాను. తెల్లగా అడిగిపోయేటట్టు తోముతాను. రోజు నువ్వు తోముతుంటే చూడటంలా ఏముంది ఇంత పేడ తెచ్చుకుని ఇంత బూడిద వేసుకుని కూర్చుంటే మిలమిలా మెరిసిపోతాయి. తల్లికి ఏదో జ్ఞాపకం వచ్చింది. అచారంగా పిల్లని దగ్గరికి తీసుకుని నేనుండగా ఆ పన్ని అంది. కప్పింది రాత్రి ఒంట్లో బాగోలేదంటివే తల్లికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమెకు ఒంట్లో బాగాలేని మాట నిజమే కానీ అప్పుడే కూతుర్ని ఈ పనుల్లోకి దింపగలుగుతుందా తను చేస్తున్నది చాలదు. తల్లి మెదలకుండా కూర్చోటం వల్ల కూతురుకి ధైర్యం వచ్చింది. నేను బడికి వెళ్ళనమ్మా మేస్టారు మాట్లాడితే జీతం అంటారు నాన్నని అడిగితే కోప్పడతారు అంది. ఆ రోజు పిల్ల బడికి వెళ్ళలేదు. తల్లి బలవంత పెట్టలేకపోయింది. కూతురు అంటూ తోముతూ ఉంది. తల్లి కూరగాయలు బేరం చేస్తోంది. అడిగిన దోసకాయలు ఇచ్చి వెళ్ళావు అన్ని చేదు విషయాలు అయ్యాయి. నాకంటే ఒక్క కాయన్నా పనికి రాలేదు. మీ దగ్గర అంతా దండగ బేరంగా ఉంది. మీ నా దొడ్లో పండినయా తల్లి మారు బేరానికి అమ్ముకునే ముందని నా మట్టుకు ఏం తెలుస్తుంది వాళ్ళు ఇస్తారు నేను వేసుకుని మీ బోటి మారాజుకుంటే నాలుగు డబ్బులు మిగితే నా పొట్ట నిండుతుంది. ఎవరు చూస్తారు తొందర పెట్టింది. ఆ ముసలి మంచి కాయలు తేదని ఆమె తెలుసు. చౌకబారు కాయలు వేసుకొని గిట్టిన చోట గిట్టినట్లు ఇచ్చి పోతుంది. అయినా కొనక తనకు మార్కెట్ కు పంపడానికి ఇంట్లో డబ్బు లేదు. ఈ ముసలిదైతే రేపు రమ్మంటే వస్తుంది. బెండకాయలు తీసుకోండి ఎందుకో కొంతకి అతని వారిని తీసుకోవటానికి పడ్డ కష్టాలన్నీ వచ్చాయి. వెంటనే సీతారామారావుని అడగండి మీకు శుభమగుగాక అని ఇద్దరు మీతో అబద్ధం చెప్తానా ఆకలి 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 పార్వతీ పరమేశ్వరుల అంతర్ధానం అవగానే నీకు బ్రహ్మాండాన్ని నమలకుండా డబ్బేలా ఏం చేస్తున్నావు అంత ఆకలి పుట్టుకొచ్చింది సీతారామారావుకి. సరే తీసుకోండి మూడు అనాలు చేసి అరిచాడు. బెండకాయలు బీరకాయలు పచ్చిమిరపకాయలు ఇచ్చింది. కొండలు ఒక అరవేసే కాకరకాయలు కూడా తీసుకోమని బ్రతిమాలింది. కాయలు రాలినట్లు రాలాయి. తీసుకోకపోతే అబ్బాయి చుట్టూ మళ్ళీ ఏమోనని ఆమె ఒప్పుకుని పోయాయి. దానికి ఆములు ఆ కాకరకాయలు ఎక్కడ అమ్ముడు కాలేదని కిందికి దిగారు. కానీ డబ్బెక్కడది సీతారామ డబ్బు కోసం లోపలికి వెళ్ళినట్టు వెళ్ళింది. దొడ్డి గోడ దగ్గరకు మిగిలిన వాళ్ళు చేస్తున్నారు. 5 రూపాయలు మారిపోయింది. మనసు ఒప్పటం లేదు. మొన్న 100 రూపాయలు పెట్టి చీరలు కొన్నావే సింహాలు మేళ్ళ ఖర్చా అని నాలుకుంటారేమోనని భయంగా ఉంది. 2 రోజుల్లో నాన్న వస్తారు వేస్తాను కోతి అడిగింది. ఎలుగుగొడ్డు మీద సవారీ ఇంట్లో 5 రూపాయలు సీతారామారావుకి నయనానందకరంగా కూడా ఉంది.
తప్పంతా తన మీద పెట్టుకుని అడిగింది. అయ్యో దానికే అమ్మా, ఇబ్బంది ఎవరికైనా వస్తుంది అని డబ్బు తెచ్చి పడుకున్న మంచానికి ఆ డబ్బు దగ్గరలో ఉన్న కొబ్బరి చెట్టు నెలకల కట్టి పేళ్ళు ఓటి మూట ఉంది అన్నది. ముండి గోడ మీద నుంచి సీనయ్య బజార్కు వెళ్ళటానికి రెండు అడుగులు వేశాడు. చూడు సీనయ్య, తన పక్కలో బజార్కు నల్ల కుక్క వచ్చేటప్పుడు ఒక సవాసే వెన్నపూస కూడా తెచ్చి పెట్టి అప్పుడే పని మొదలుపెట్టినట్లు కుట్టు రెండు నుంచి ఆ సంగతి నిత్య జీవితం మీదకు దృష్టి మళ్ళేటప్పటికి రెండు పనులు ఒకేసారి చెప్తే ఏమన్నా అనుకుంటాడేమో తన భార్య మీద విధంగా చెప్పింది. సీనయ్య డబ్బు తీసుకుని పొద్దున్నే 4 గంటలకు లేస్తుంది, రాత్రి పడుకునే వరకు ఏదో ఒక పని బజారుకు వెళ్ళాడు. అదేనే శుభ్రంగా చేయదు. అకస్మాత్తుగా అతనికి తన భార్యకు 9వ నెలానికి పాప కోసం వెతికింది. భార్య మీద కోపం ఎక్కువైంది. చూసే చట్టప్పటికి ఆ మాత్రం బుద్ధి ఉండక్కర్లా, బావిలో మంచినీళ్లు కడగుతూ తానే తోడుతోంది. ఏనుగంటి మంచాలు తనే బయటకు వేస్తానంటుంది. చేతులు నిండా మూసేటప్పుడు ఏ కాలో చారితే దానికే అది మంచం మీద పడుకుంటుంది. డాక్టర్ చుట్టూ అందుకని మక్కని తిరగవలసింది తనేగా. ఇంతకీ చేతి నరకం చేయటానికినట్టుగా తల ఊపుతూ నెలలు నిండిన ఒకసారి పేరెళ్ళింది అని పిలిచిన వాళ్ళు ఏమనుకుంటారు, చేతిలో మాత్రం తెలియకర్లా అని సమాధానం చెప్పింది. ఆడవాళ్ళకి సిగ్గులే ఆపలేదు. సంతానం కలగబోతున్న సంగతి సుబ్బయ్య తెలియాలి అన్నట్టు తిరుగుతారు. తెచ్చి పెట్టాలమ్మా నాన్న తల్లి నాన్న సుబ్బయ్య దిగుతూ చిల్లర కొట్టు లేనాన్న వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఉంది. అతనికి వెళ్తామని కానీ బద్ధకం వదిలేదు. అప్పుడప్పుడు వెచ్చాలు తినడం పాపకి అలవాటు. బియ్యం లేవలసిన వేరో రాసి ఇవేగా అని చెప్పే మాటలు ఒళ్ళంట్లోకి కావలసిన సరుకులు కాగితం మీద కామోలు కాదు పెద్ద ఉల్లిపాయలు రాత్రి చంటిది మారాం చేస్తే నవారు దానికి ఇచ్చి నునియాలు వేసుకున్నాడు. గిద్దెలు అబ్బా మిరియాలు పిల్లలతో చచ్చే రోజు ఆవాలు అన్ని మంచాలు ఊర పెడతారు. మూడు తన భార్య పిల్లలున్న తరువాత అరవింది కుంకుడుకాయలు అమ్మలేమ్మంటుంది సోపు నాలుగున్నర అమ్మలేమ్మంటుంది అమ్మనికి ఏం చేస్తుంది ఆర్డర్ పురమాయించడానికి పచ్చి శనగపప్పు వచ్చి మేకల్లే పాప చేతులు కడుక్కుని నంగా వ్యవహారం తడి కాకుండా రెండు వేళ్లతో కాగితం ద్వారా అడిగిస్తుంది. చదువుకుంది. ఈ మధ్య రెండు సోపులు ఎందుకమ్మా ఎత్తుతూ ఉంది. ఒకటి బట్టలు ఉతుక్కునే సబ్బు ఆరిపోతూ ఉంది. చీర ఉతుక్కోటానిక ఒకప్పుడు దీన్ని ఎట్లా ప్రేమించానా ఈ చీరకు వేరే సబ్బు కావాలి అనుకుంటూ లేచి పరిగెత్తింది పాప. అయితే నేను బ్రతకటం కూడా మీ అమ్మ చూడలేకుండా ఉందా ఏంటి అని వంట ఇంట్లో వేశాడు. ఆమె ప్రక్కనే ఉంది. ఇంటి నుంచి నాలుగైదు సార్లు గ్లాస్ అందిస్తూ చిన్న సంచితో సరుకులన్నీ అన్నాడు సీతారామారాప. లేచాడు సీనయ్య. వెన్నపూస కూడా మొహం కడుక్కొని ఆమె సరుకులన్నీ మళ్ళీ ఇస్తాను. ఒకసారి అలవాటుగా కాపురం ఏం అలవాటైతే తప్ప మొహం కడుక్కొని తాగాలని భగవంతుడు నిర్ణయించాడు. పక్కన ఆమెకు కాఫీ తాగి మొహం కడుక్కుంటానే తిమ్మితే ఊడే మొహం కడుకు కాఫీ తాగితేనే ఎన్నాళ్ళు ఇష్టం. నేను కాదంటూ ఆలోచించిన కాఫీ మీకు అలవాటు కనుక ఉడ్డు కనపడలేదు. ఆలోచించిన కొద్దీ భయంకరమైన అలలే కలిగి గాజు గ్లాస్ తీసుకున్న అలల తాకిడి వెంటనే వాడని తీసుకున్నట్టు జ్ఞాపకం వచ్చింది అనొచ్చు. గ్లాస్ గోడ వేసి కొడదాం పొయ్యి మీద నుంచి గడగడా తాగేశాడు. చేతులు చూసుకుంది. ప్రపంచంలోని అన్ని శాఖల్లోనూ హేమహేమీలు ఉన్నారు. ముంజేతులంతా అందరికీ నల్లబడి ఉన్నాయి. అన్నం దొరికి చేతులు ఇదివరకు ఉన్న మృదుత్వం ఆశ్చర్యంగా విచిత్రంగా ఉండేది స్వభావం. పైగా వీళ్ళన్నీ మారిపో సంఘానికి అన్నం కావాలంటే నా సంఘానికి అన్నం కావాలని ఆలోచించడానికి నా దేశానికి అన్నం కావాలి అంటే నా దేశానికి కావాలని కాట్ల కుక్కలకు మళ్ళీ కేచలాడుకుంటూ ఉంటారు. ఈ కేచలాడుకునే చోట్లకి పెద్ద పెద్ద పేర్లు బాబు కోప్పడతారు. అంతర్జాతీయ కాఫీ కలుపుతూ ఈ మహాసభలకు ఒక్కొక్క దేశం నుంచి ప్రముఖమైన వ్యక్తి హాజరై ఉపన్యాసం మీద ఉపన్యాసం ఊహలు అన్ని తినకుండా గంటల తరబడి మాటలు దొరలిస్తాడు. తను ఎన్ని ఉపన్యాసాలు చదివినా ఎన్ని మాటలు దొరికిన జీవితంలో అడిగేదేమిటి రోజులు అన్నం అనుకుంది. మా పొట్టలకు అన్నం లేదు మలమల మాడి చస్తున్నాం. మీరు ప్రసాదించండి మీరు ప్రసాదించండి మీరు ప్రసాదించండి అని ఇతర దేశాలను అర్థించటం ఎంత నీచం. అన్నం ఎక్కువైతే సముద్రంలో వలకపోయటానికి ఆరబోతాయి కానీ మరిచిపోయి మరొక దేశానికి చిందిపోతూ ఉంది. మరొక దేశానికి కాదు నా దేశంలో ఉన్న పేదవాళ్ళకే పంచిపెట్టే కోప్పడతారంటే కీచులాట ఫలితం అన్న తర్వాత అన్ని దేశాల ప్రజలు బిళ్ళకాడ కాఫీ ఆరిపోతే నాన్న తాగరు.
ఏ దేశానికి ఎంత కబళం దొరికిందో అని వార్తలు ఎదురు ఆలస్యంగా లేచి కాఫీ ఈ ప్రవర్తన చాలా ఇద్దరు లేకపోయంగా కనిపించేది సీతారామారావు. నిన్న కూతురు మంది మేధావులున్నారు కదా, ప్రపంచంలో వీళ్లలో ఒక్కరైనా అన్నం తేలిగ్గా దొరికే పద్ధతి విచారంగా ఉండటం పెట్టారు మాటల్లో. ఏ వాసన చూడటం వల్ల, ఏ గాలి పీలవడం వల్ల, ఏ నీళ్లు త్రాగడం వల్ల ప్రాణాలు నిలిచేటట్టు ఎందుకు చేయను అని అడిగింది. ఈ యుద్ధాలు, అన్ని నాశనాలు, బాధలు, తాపత్రయాలు అన్ని తప్పుతాయిగా అంటే నాకు తెలియదు అన్నా బతుకుతారు అని అడిగింది. వాళ్ళు ఏదో ఆలోచిస్తున్నారు కానీ నియమాలు తెలియదట్టే, ఆ నియమాలను బట్టే పోవాలంటారు. సంఘం స్వభావంలో ఏముంటుంది అని అడిగితే నాకు తెలియదని కోపడ్డారు. ఒక దశ తర్వాత ఒక దశ ఉంటుందని నువ్వడుగు, ఒకరి మీద ఒకరు విప్లవం చేయాలను. అలా చేస్తే ఎప్పటికో వర్గాలు లేని సంఘం ఏర్పడుతుందట. అప్పుడు అందరికీ అన్నం దొరుకుతుందట. నూనె చేయి ఈ వాదము అతనికి ఏమాత్రం నచ్చలేదు. ఏమిటిది కూతురు ఇట్లా అందరికీ అన్నం దొరికే ఏర్పాటు చేయడానికి ఇప్పుడు అన్నం బాగా దొరికే వాళ్ళు అంగీకరించారట. ఆడవాళ్ళు ఎదురు తిరుగుతారట. అందుకని వాళ్ళ ఆణి విప్లవం చేసి అన్నం లేని వాళ్ళందరూ బయటపడి అవకాశం స్వాధీనం చేసుకుని అందరికీ అన్నం దొరికే విధానం ఆచరణలో పెట్టాలట. ఎట్లా ఉందో ఈ సిద్ధాంతం నేను ఒప్పుకోనుంది అన్నాడు సీతారామారావు నెమ్మదిగా. ఎందుకని తండ్రిని లేపడానికి అన్నం దొరకటానికి సీతారామారావు ఉన్న వాళ్ళు ఎదురు తిరుగుతారనేది కాఫీ తాగి బోటకం. ఇంకే సంఘంలో ఎంతమంది అన్నదని అంటాడు. అందుకని సహాయం కోసం ప్రత్యేకం ఒక గాజు ఆస్తిపాస్తులన్నీ నాశనమైన పిల్లలు ఎక్క చేయకుండా సహాయం చేస్తున్నారంటూ అతను వాళ్ళు చేసే తగ్గానే అలమరాలో దేనికోసమైనా కానీ ఆర్థిక పరిస్థితే కదా గాజు కారణం. మరొక నెమ్మదిగా లేచింది అతని మానవుని చేత మంచి పనులు చేయిస్తుందని అంగీకరిస్తున్నట్లేగా కీర్తి దాహం తీరగానే వీళ్ళు అన్నం లేని వాళ్లను మోసం చేస్తారు. అన్నం లేని వాళ్ళు అన్నం దొరకగానే మిగిలిన వాళ్ళను మోసం చెయ్యరు. ఎందుకని అధికారంలోకి రావటానికి ప్రజలను సుఖపడేటట్టు చేయటానికి అన్నం లేకపోవటం అర్హత అనటంలో అర్థం లేదు. అన్నం లేకపోవటం అనేక అనర్థాలకు దారితీస్తుంది. ఇటువంటి అనర్థాలకు ఆటపట్టైన వాళ్ళు మాత్రమే విప్లవం చేసి ప్రజల్ని సుఖపెట్టగలరు అనటం ప్రసవించటం కంటే గర్భస్రావం వల్లే మంచి పిల్లలు పుడతారన్నట్టుంది. అసలు ఇంకొక సంగతి, అన్నం లేకపోవటం వల్ల విప్లవం చేసే శక్తి తర్వాత ప్రజల్ని సుఖపెట్టే ఉదారత్వం కలిగి అన్నం ఉండటం వల్ల కీర్తిదాహం హెచ్చి ప్రజల్ని మోసం చేయటం జరిగితే అందరికీ అన్నం కావాలని కోరుకోవటం ఎందుకు? అన్నం లేకపోవటమే మంచిదేగా. ఈ విధంగా వాదించి వాదించి ఈలోగానే మనం చస్తాం. మనం చచ్చిన తర్వాత ఎవరేమైతే మనకేం అనుకునేవాడు. ఇలా ఆలోచించుకుంటూ ఉండగా అతనికి అకస్మాత్తుగా ఆధ్యాత్మిక వాదం మీదకి మనస్సు పోయేది. మన మహారుషులు ఈ సమస్యని పాశ్చాత్యులకు మళ్ళీ కాకుండా సక్రమమైన దృష్టితోనే చూశారు అనుకునేవాడు. పాశ్చాత్యులకు మళ్ళీ ఆకలిని తీర్చటం కాకుండా ఆకలిని జయించటానికి ప్రయత్నించారు పొగదాగి బతికేవాళ్ళని మన పూర్వ గ్రంథాలు చెబుతున్నాయి. ఆ పద్ధతి ఏదన్నా ఉంటే బాగుండును అనిపించేది అతనికి. కానీ వెంటనే మనం ఈ గడియ చచ్చినా చచ్చిపోవచ్చు కదా, ఈ ఆరాటం మనకెందుకు అనిపించేది. వాళ్ళు చెప్పే నియమాలన్నీ పాటిస్తాం, సర్వసంగ పరిత్యాగం చేస్తాం, మహారణ్యాల్లోకి పోయి ఘోర తపస్సు చేస్తాం. ఈ పనంతా చెయ్యాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది కదా, ఎన్నో కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది కదా. ఇన్ని అనుభవించి ఫలితం పొందకుండా మరణిస్తే ఇన్ని సంవత్సరాలు బతుకుతామనే నిశ్చయం ఏమీ లేదయ్యే. ఈలోగా ఏదో ఒకటి చేయటానికి ఏ సుఖమూ అనుభవించకుండా మరణిస్తే జీవితం వృధా అయిపోయినట్టే కదా. అతనికి పునర్జన్మలో నమ్మకం లేదు. అప్పుడు అతనికి మరొక ఆలోచన తట్టేది, ఒక 100 సంవత్సరాలన్నా బతుకుతామనే గ్యారంటీ లేకపోతే ఈ ప్రపంచంలో ఏమీ చేయలేం. నువ్వు ఎప్పుడు చచ్చినా చావచ్చు, ఇప్పుడు నాతో మాట్లాడుతూ చచ్చినా చావచ్చు, కానీ కొన్ని 100 సంవత్సరాలు బతుకుతాననే ఉద్దేశంతో పని చెయ్యి అంటే ఏ తెలివిగల వాడికి చేయబుద్ధి అవుతుంది? ఎటు ఆలోచించినా ఎంత లోతుకి పారచూచినా చచ్చే వరకు బతకటం తప్ప ఈ ప్రపంచంలో చేసేదేమీ లేదు అనే నిశ్చయం అతనికి రూఢి అవుతూనే ఉండేది. ఒకరోజును సీనయ్యని అడిగాడు, ఏం సీనయ్య 4 రోజుల నుంచి ఎక్కడా కనిపించ? నర్సారావుపేట వెళ్ళి వచ్చానండి. ఎందుకు? బండి మీద సామాను వేసుకుని వెళ్ళాను పెళ్లి కోసం. అతను పడే కష్టం చూస్తే సీతారామారావుకి విచారం కలిగింది. సీనయ్య మనస్సుకి పెళ్లి లేకుండా ఉండటం, పిల్లలు కలగకుండా ఉండటం, పని చేయకుండా ఉండటం అని విచారణే రాదు.
అదృష్టవంతుడు, పెళ్లి చేసుకుని ఏం చేస్తావు సీనయ్య? అతనికి ఈ ప్రశ్న అర్థం కాలేదు. తన తాత, ముత్తాత, తాత అంతా పెళ్లి చేసుకున్నారు, తను చేసుకుంటాడు. తన పూర్వులు పిల్లల్ని కన్నారు, తను భగవంతుడి దయ ఉంటే కంటాడు. తన పూర్వులు బతికారు, తను బతుకుతాడు. ఇందులో ఎందుకు అనే ప్రశ్నకు తావు లేదు, ఏం చేస్తావు అనే ప్రశ్నే లేదు. సీనయ్యకు ఏమీ తోచక అతన్ని చూస్తూ నుంచున్నాడు. పెళ్లి చేసుకుని మళ్ళీ ఇక్కడికి వస్తావా సీనయ్య? రాను, ఖచ్చితంగా చెప్పాడు. ఎందుకని? నాకిక్కడేముంది? బంధువులంతా అక్కడే ఉన్నారు. కూలో నాలో చేసుకుంటే పొట్ట గడుస్తుంది. మరి ఇప్పుడు ఎందుకు వచ్చావు? ఆ పొట్ట గడుస్తుందని కానీ డబ్బు మిగలదు, డబ్బు మిగుల్చుకుని పోదామని వచ్చా. వెళ్తాడు, వెళ్ళి పిల్లల్ని కని కుటుంబయాత్ర సాగిస్తాడు. ఆ పిల్లలు ఎదిగి కూలో నాలో చేసుకుని బతుకుతారు. చచ్చే వరకు చాకరీ చేస్తూ ఎప్పుడో పుట్టుక్కున రాలిపోతాడు. నిత్యం జరగవలసిన విషయాల్లో అతనికి ఎందుకు అనే ప్రశ్నే రాలేదు. అలా జరుపుకుపోతూనే ఉంటాడు. ఏమీ తెలియని సీనయ్య సుఖపడుతున్నాడు, అన్నీ తెలిసిన రామయ్య తాత సుఖపడుతున్నాడు. మధ్య తనకు వచ్చింది బాధ. అన్నం కోసం తాపత్రయపడటం నీచం, అన్నీ తెలిసి తెలియనట్టే బతకటం ఆత్మవంచన. ఈ రెండూ తనకు పనికిరావు. తాను ప్రయత్నించడు, అన్నం తానంతటా అది వచ్చి పడాలి. తను ప్రయత్నించడు, సుఖాలు వాటంతటా అవే వచ్చి తనను ముసురుకోవాలి. కష్టాలు తన దగ్గరకు రాకూడదు, తను ఊహించినవన్నీ జరగాలి. తను ప్రయత్నించడు, ప్రయత్నించి నెరవేర్చుకోవటం కూడా గొప్పేనా? మూలన ఉన్న ముసలమ్మ చేస్తుంది ఆ పని, ఇక తన ప్రత్యేకత ఏముంది? ఏ ప్రయత్నం లేకుండా అలా జరిగిపోవాలి జీవయాత్ర, లేకపోతే చస్తాం. అనేక కష్టాలు పడి చిల్లర విషయాలకు అనేక మందితో పోట్లాడి బ్రతికిన దానికంటే చస్తే ఏం? ఆ పని మాత్రం మన చేతుల్లో ఉన్న పనే. సీతారామారావు చేయగలిగిన పనుల్లో ముఖ్యమైనది ఇదే.